ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నవారు చేతులెత్తండి. వెరీ గుడ్, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నవారు కూడా చేతులెత్తండి. వెరీ వెరీ గుడ్. ఈ వారం కూడా బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒకరి తర్వాత ఒకరు సమాధానం చెప్పండి, ఓకేనా? ప్రేమ అంటే ఏంటి? నువ్వు చెప్పు జీవన్. ఆయన చెప్తారు అదే కదక్క, గులాబీ పువ్వు ఇస్తారు అదే కదక్క, సినిమాలో బండి మీద హీరోయిన్ వెళ్తారు అదే కదక్క. అది కాదక్క, పాటలు పాడుకుంటారు కదా అది. ప్రేమ అంటే మా పెద్ద కత్మల్లా ఫోన్లో మాట్లాడుకుని కదా అది. మా క్లాసుల్లోనే రాజేష్ గారు సునీతకి లవ్ లెటర్ రాసిచ్చాడు కదక్క అది. ప్రేమ అంటే మా బాబాయ్ నాకు లెటర్ ఇచ్చి పక్కింటాకి ఇమ్మన్నాడు అది. ఈ వయసులో ఇలా మాట్లాడుతున్నారేంటి ప్రభువా? సినిమాలు, టీవీలు సమాజం వీళ్ళని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయి. ఇలా వదిలేస్తే వీళ్ళు ఏమైపోతారు? ఏం చెయ్యాలి ప్రభువా? నాకు సహాయం చెయ్యండి. ప్రేమ రెండు రకాలు, దేవుని ప్రేమ, లోక ప్రేమ. లోక ప్రేమలో లోపాలుంటాయి, మార్పులు ఉంటాయి, స్వార్థాలు, సమస్యలు ఉంటాయి, పాపాలు, ప్రమాదాలు ఉంటాయి. మీరు చెప్పినవన్నీ లోక ప్రేమలే. మరి దేవుని ప్రేమ అంటే ఏంటక్క? అది శాశ్వతమైనది, నిస్వార్థమైనది, లోపం లేనిది, మనలో లోపాలు దిద్దేది. అది ఎలా ఉంటుందో 1 కొరింథీ 13 రాయబడి ఉంది. 4వ వచనం నుండి నేను చదువుతాను, మీరు తీయండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంభముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమని సంపాదించడానికి ప్రయాసపడమని, ఈ ప్రేమ లేకపోతే ఏమున్నా వ్యర్థమేనని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేనివాడు వర్ణమందు నిలిచియున్నాడు. వచ్చేవారం మీకు ఇదే కంఠతవాక్యం, అందరూ అప్పచెప్పాలి, ఓకేనా? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మసరపడదు, ప్రేమ డంభంగా ప్రవర్తించదు. వెరీ గుడ్. నెక్స్ట్, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇక్కడ వరకు వచ్చిందక్క. సరే, మిగిలింది నెక్స్ట్ వీక్ అప్పచెప్పు. అన్నిటినీ తాడుకును, అన్నిటినీ నిరీక్షించును. వెరీ గుడ్. అపకారం మనసులో ఉంచుకునదు. వెరీ గుడ్. అక్షయ్, నువ్వు రావట్లేదేంటి? నాకు రాలేదక్క. అదేంటి, చదవలేదా? వారమంతా చదువుతూనే ఉన్నాను కానీ నాకు రాలేదక్క. సరే, నెక్స్ట్ వీక్ మాత్రం ఈ వారపు కంఠస్థ వాక్యంతో పాటు ప్రేమ కోసం కూడా అప్పచెప్పాలి, ఓకేనా? ఓకే అక్క. అందరూ వినండి, సినిమాలనేవి పాపాలతో నిండిపోయాయి, ఎవరూ చూడకండి. దేవుని వాక్యానికి విరోధమైన వాటిని అవి సమాజానికి నేర్పిస్తున్నాయి. అపహసించడం, తిట్టడం, కొట్టడం, చంపడం, దొంగిలించడం, అపవిత్ర కార్యాలు చేయడం, ఇవన్నీ పాపాలని బైబిల్ చెప్తుంటే అవి చేయడం హీరోయిజం అని సినిమా చెప్తుంది. సినిమా మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలు చూడకండి. ఎవరైనా గిఫ్ట్స్, లెటర్స్ ఇచ్చి ఎవరికైనా ఇవ్వమంటే అస్సలు ఇవ్వకండి. పాపాన్ని ప్రోత్సహించడం కూడా పాపమే. అర్థమైందా? వెరీ గుడ్. ఇవాళ మనం దావీదు, యోనాథాన్ల మధ్య సంబంధం కోసం చెప్పుకుందాం. నిజమైన స్నేహం అంటే ఏంటో మనం తెలుసుకుని మన స్నేహితులతో అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. దావీదు యుద్ధాల్లో గెలుస్తుంటే సౌలు అది చూసి అసూయపడ్డాడు. కానీ యోనాథాన్ అయితే దావీదును మరింత గౌరవించాడు, ప్రోత్సహించాడు.
వాక్యాలతో ఫ్రేమ్స్ ఉన్నాయండి. ఉన్నాయండి, ఆ పైన చూడండి. హాయ్ దేవనా, ప్రైజ్ దలాడమ్మా. ప్రైజ్ లాడక్క, ఏంటి ఇలా వచ్చారు? ఒకరి గిఫ్ట్ ఇవ్వడానికి ఫ్రేమ్ తీసుకుందామని వచ్చానమ్మా. ఆహా, అవును, అక్షయ్ ఏంటి నిన్న సండే స్కూల్లో డల్గా ఉన్నాడు? నిన్నేంటమ్మా, 1 వీక్ నుంచి అలాగే ఉన్నాడు, అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు. అవునా, సరే అక్క, వీలు చూసుకుని రేపు ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను. ప్రైజ్ దలాడక్క. ప్రైజ్ దలాడ్ దేవినా. అక్షయ్ ఎక్కడా? వాడు రూమ్లో ఏదో చేస్తున్నాడు. ఏంట్రా అంటే ఏమీ చెప్పట్లేదు. నేను చూసుకుంటానక్క వాడి సంగతి. హాయ్ అక్షయ్, ప్రైజ్ ది లార్డ్. హాయ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. కూర్చో. ఏంటి చేస్తున్నావు? ఏం లేదక్క. సీక్రెటా? అదేం లేదక్క. అవును, మొన్న సండే స్కూల్లో చాలా డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదక్క. 1 వీక్ నుండి ఇలాగే ఉన్నావంట, ఏమైంది అక్షయ్? నాతో చెప్పు. ఎవరికీ చెప్పను. అక్క, ప్రేమ కోసం చదవమని చెప్పావు కదా, నాకు ఆ రోజు ఈవినింగ్గా వాక్యాలు వచ్చేసాయి. అవునా, మరి సండే ఎందుకు అప్పు చెప్పలేదు? చెప్పమ్మా, ఏం జరిగింది? లాస్ట్ మండే మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మేము హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ నన్ను లోపలికి పిలిచి స్నాక్స్ పెట్టింది. ఇక్కడే కూర్చుని తిను, హాల్లోకి పట్టుకెళ్తే వాళ్ళు తినేస్తారు అంది. ఏ తల్లైనా అంతే కదమ్మా, తన బిడ్డ తినాలి, బాగుండాలి అనుకుంటుంది. అక్క, ఇది స్వార్థం కాదా? అక్క, నువ్వు చదమన వచనంలో ప్రేమ సప్రయోజం విచారించుకోదు అని రాయబడింది. మరి మమ్మీ చేసిన తప్పే కదక్క. డాడీ మంచివారే గాని ప్రతి విషయానికి కోప్పడతారు, ప్రేమ త్వరగా కోప్పడదు కదక్క. నేను కూడా అంతే అక్క. ఇంటి దగ్గర మా మమ్మీ ఏమన్నా చెప్తే కోప్పడతాను, స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర కోప్పడతాను, మేమంతా నరకానికి వెళ్ళిపోతామేమో అని చాలా భయంగా బాధగా ఉందక్క. ప్రేమ కోసం చదవడం చాలా ఈజీగా ఉందక్క, కానీ అది చెయ్యడమే చాలా కష్టంగా ఉంది, అందుకే అది అప్పచెప్పలేదు. నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అక్షయ్. సండే స్కూల్ పిల్లలందరినీ అబ్జర్వ్ చేశానక్క, కానీ వారిలో కూడా ఈ ప్రేమ కనిపించలేదు. అక్క, మేం చేసి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? అందులో ప్రేమ ఎంతమందికి ఉండొచ్చు? సగమందుకైనా ఉంటుందా? కొంతకాలం క్రితం నేను ప్రేమ కోసం చదివి ఎన్నో విషయాలు నన్ను మార్చుకున్నాను. తర్వాత సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘ పెద్దల్ని గమనించాను. వారిలో చాలామంది లోక ప్రేమను కలిగి ఉండి దానిని దేవుని ప్రేమ అనుకోవడం చూసి చాలా బాధపడ్డాను. దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు చాలా చాలా తక్కువ మంది కనిపించారు. నేను, చర్చిలో చాలామంది నరకానికి వెళ్ళిపోతామేమోనని చాలా భయం వేసింది. లోక ప్రేమ కులం, మతం, రక్త సంబంధం, ప్రాంతం, భాష, ఇలా కొన్ని పరిమితులు కలిగి ఉంటుంది. మన చర్చి వాళ్ళు కూడా మన మినిస్ట్రీయే గొప్పదని, మన సంఘమే పరిశుద్ధులని అనుకుంటూ ఇతర సంఘ విశ్వాసుల్ని ప్రేమించలేకపోతున్నారు. దుర్బోధ శాఖల్ని తప్ప అందరినీ ప్రేమించమని దేవుడు చెప్తుంటే చాలామంది ఆజ్ఞను అతిక్రమించి తమ ప్రేమను మన మినిస్ట్రీకే పరిమితం చేసేశారు. మనకెంత విశ్వాసమున్నా, ప్రభు కోసం ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని వరాలు పొందుకున్నా ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. లోక ప్రేమ అనేది తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, స్నేహితులు ఇలా ఎలాంటి బంధాల మధ్య ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ వారిలో ఉన్న ఆసక్తి, ఆతృత తగ్గుతూ ఉంటాయి. కానీ మనపై దేవునికి ప్రతిరోజు నూతనంగా ప్రేమ పుడుతూనే ఉంటుంది. అది దేవుని ప్రేమ అంటే. నా చుట్టుపక్కల ఉన్నవారంతా కొత్తలో ఒకరినొకరు చాలా ప్రేమించుకోవడం, కాలక్రమేణా ప్రేమ తగ్గిపోవడం గమనించాను. కానీ దేవుని ప్రేమలో మార్పులున్నవు, అది శాశ్వతమైనది. మన కుటుంబ సభ్యుల్లోనూ సంఘ విశ్వాసంలోనూ ప్రేముంది, కానీ ఒకరి వాళ్ళు ఇంకొకరికి ఏ ఇబ్బంది కలిగినా సహించలేకపోతున్నారు. ఇదిలోక ప్రేమే. దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దేవుని ప్రేమ దయచూపుతుంది. సంఘంలో ఒకరిపై ఒకరికి దయ ఉంది, కానీ అది మాటలకే పరిమితమైపోతుంది, క్రియలతో చూపేదే దేవుని ప్రేమ. మన సంఘంలో అందరూ ప్రేమ కలిగి ఉన్నామనుకుంటున్నారు, కానీ ఎవరైనా హెచ్చింపబడుతున్నా, బాగా పరిచర్య చేస్తున్నా, బాగా వాడబడుతున్నా అసూయపడుతున్నారు. కుటుంబ సభ్యుల్లో కూడా అంతే, ప్రేమలున్నాయి కానీ ఒకరు హెచ్చింపబడుతుంటే మరొకరు మత్సరపడుతున్నారు. దేవుని ప్రేమలో మత్సరం, అసూయ ఉన్నవు.
అక్క, నేను కూడా క్లాస్లో నాకంటే ఎక్కువ మార్కులు నా బెస్ట్ ఫ్రెండ్కి వచ్చినా అసూయపడిపోతున్నాను. సంగమంతా ప్రేమ కలిగి ఉంది, కానీ అందులో చాలామంది డంబంగా ప్రవర్తిస్తూ తమని తాము పొగుడుకుంటున్నారు. అంటే పరోక్షంగా తమ తోటివారిని తగ్గిస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. ఇదీలో ఒక ప్రేమే. దేవుని ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఏమైనా వివాదాలొస్తే మర్యాద లేకుండా మాట్లాడేసుకుంటున్నారు. ప్రేమ అమర్యాదగా నడవదు. అక్క, నేను కూడా మా స్కూల్ టీచర్స్ కోసం ఫ్రెండ్స్తో మర్యాద లేకుండా మాట్లాడేస్తున్నాను. నాకు కూడా ప్రేమ లేదు. హా, తోటివారి వల్ల కలిగిన కష్టాన్ని నష్టాన్ని మనసులో పెట్టుకుని పై పైకి నవ్వుతూ పలకరించుకుంటున్నారు. ఇదీలో ఒక ప్రేమే. దేవుని ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకున్నదు. దేవుని ప్రేమ దుర్నీతిలో సంతోషించక సత్యమందే సంతోషిస్తుంది. కానీ చాలామంది దుర్నీతితో నిండిన సినిమాలని సీరియల్స్ని ప్రేమిస్తున్నారు, వాటిని బట్టి సంతోషిస్తున్నారు. ఇదీలో ఒక ప్రేమే. కొందరు ప్రేమ పేరుతో అపవిత్రంగా ప్రవర్తిస్తారు. దుర్నీతి కలిగింది నిజమైన ప్రేమ కాదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న అతి ప్రేమ వలన వారిలోని లోపాలని ఖండించకుండా వెనకేసుకొస్తున్నారు. ఇదీలో ఒక ప్రేమే. దేవుని ప్రేమ తప్పును ఖండిస్తుంది, సరిచేస్తుంది. మనుషులంతా కోపం, ద్వేషం, స్వార్థం, అసూయ, అమర్యాద, డంబం కలిగిన లోకప్రేమని నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. అందుకే ఆ ప్రేమ వారికి భయాన్ని, బాధని, ఓటమిని, ఒంటరితనాన్ని మిగులుస్తుంది. కొందరిని చనిపోయేలాగా, కొందరిని చంపేలాగా చేస్తుంది. సంగమైన నిజమైన ప్రేమను కలిగి ఉంటే ప్రేమంటే ఏంటో లోకానికి తెలిసేది. ఇప్పుడు అలా అక్క, అందరూ నరకానికి వెళ్ళిపోతామా? ఏం చేయగలం? ఒకలా చేద్దాం, మనం మన ఇంట్లో నిజమైన ప్రేమను చూపిస్తూ ప్రేమంటే ఏంటో తెలియచేద్దాం. సండే స్కూల్లో నీ ఫ్రెండ్స్కి, చర్చ్లో నా ఫ్రెండ్స్కి ప్రేమ కోసం చెప్దాం. మనం అందరినీ ప్రేమిద్దాం, అందరినీ ప్రేమించమని చెప్దాం. కానీ అక్క, మనం ఈ ప్రేమను సాధించగలమా? నిజానికి మనకిది అసాధ్యమే. కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఆత్మే మనలో ఈ ప్రేమను కలిగిస్తాడు. అయితే డన్ అక్క. డన్. ప్రియమైన సంఘ సభ్యులారా, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని వాక్యం చెప్తుంది. కానీ నేడు చాలా సంఘాలలోనూ సేవకుల మధ్య ఈ ప్రేమ కనిపించడం లేదు. ప్రేమ ఆజ్ఞలలోకెల్లా ప్రధానమైంది. ప్రేమ దేవుని దగ్గరకు చేర్చే సర్వోత్తమమైన మార్గం. మనందరిలో ప్రేమ ఉంది, కానీ అది దేవుడు చెప్పిన లక్షణాల గల ప్రేమో కాదో ఒక్కసారి పరిశీలించుకుందాం. అలాంటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. తల్లిదండ్రులారా, సినిమా వలన, మీడియా వలన, మా చుట్టూ ఉన్న సమాజం వలన మా తరం బాల్యం నుండే చెడిపోతుంది. నా క్లాస్మేట్స్లో, నా ఫ్రెండ్స్లో నేను ఎన్నో లోపాలు చూసి ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో గమనించండి. దేవుని ప్రేమను మీరు కలిగి ఉండి ఆ ప్రేమను బాల్యం నుండి వారికి నేర్పించండి. కటిక చీకటైన ఈ లోకంలో మమ్మల్ని వెలుగునిచ్చే దీపాలుగా తీర్చిదిద్దాల్సింది మీరే. నా స్నేహితులారా, మీడియాకు దూరంగా ఉండండి. చెడ్డవారితో స్నేహం చేయకండి. రోజూ బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. దేవుని సంఘంలో చాలా చోట్ల నిజమైన ప్రేమ లేదు. సమాజంలో ఎక్కడా మంచి లేదు. మనమే ఒక నూతన తరమై సంఘంలో దేవుని ప్రేమను చూపుదాం. సమాజానికి మంచిని పంచుదాం. ఆమేన్.